కర్త జస్టిస్ చంద్రయ్య గారు మరియు సన్మానకర్తలైనటువంటి చంద్రకుమార్ గారికి మరియు జేవిరాజు గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా సన్మాన గ్రహీత యొక్క స్పందనని తెలియజేయాలని కోరుతున్నాం సార్. సన్మాన గ్రహీత అయినటువంటి సాయిరాం గౌడ్ గారి వారి యొక్క అమూల్యమైన సందేహం ఇవ్వండి సార్. మేమందరం మీ యొక్క ఆదర్శంగా ఫాలో అవుతామని చెప్పిన సలహా. సభాధ్యక్షులు నాగుల శ్రీనివాస యాదవ్ గారు, వేదికను అలంకరించినటువంటి న్యాయమూర్తులు చంద్రకుమార్ గారు, తర్వాత చంద్రన్న గారు, శంకరన్న చెన్నసారి క్లియర్ లేదు, మిగతా నందా గారు ఇక్కడికి ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినటువంటి అతిరథ మహారథులు బీసీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం. తొలి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ అడ్వకేట్లు తొలి సమావేశం అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినతో ఇది దినదిన అభివృద్ధి ప్రమాణంగా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి నా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే నా వయసు 67 సంవత్సరాలు, ఎల్లుండి నుంచి నేను 68లో ఎంటర్ అవుతున్నాను. నిజాం గవర్నమెంట్లో పుట్టాను, నిజాం గవర్నమెంట్ మూల తెలంగాణలో నల్గొండ జిల్లా, నాది హుజూర్నగర్ తాలూకా. ముల్కీ నాన్ ముల్కీ గురించి ఫైట్ చేసి తన్నులు తిన్నాం, గుద్దులు తిన్నాం, అన్ని ఉద్యమాలలో కూడా ముందుగా చాలా చేశాం. సదానంద గారు ప్లీజ్ రావడానికి. ఇప్పుడు మన మిత్రుల సదానంద గారికి హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ చంద్రయ్య గారు మరియు జేవిరాజు గారు సన్మానిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు సార్. సన్మానకర్తకి మరియు సన్మాన గ్రహీతకి ఇద్దరికి ధన్యవాదాలు సార్.